అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రబోధానంద ఆశ్రమంపైకి అమాయకులను ఉసిగొల్పి ఇప్పుడు ఆ కేసుల్లో శిక్షను అనుభవిస్తున్న వారిని కనీసం పలకరించే పాపన్న పోలీస్ జేసీ కుటుంబం. ఇప్పుడు కార్యకర్తల గురించి మాట్లాడే తీరు హాస్యాస్పదంగా ఉందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు మురళి అన్నారు. మాటకి ముందు బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అని చెప్పుకునే వీళ్ళు త్వరలో జైలుకు వెళ్లి సిల్వర్ తట్టాలో అన్నం తినక తప్పదని గుర్తు చేశారు. రాజకీయాలు చేశారు అర్థమవుతుంది. అప్పట్లో పల్లెల్లో కక్షలు లేపి కాల్పుణ్యాలు పెట్టి అప్పట్లో ఆడవాళ్ళని కేసులు ఎరికించి మొగోళ్ళని జైల్లో పాలు చేసినారు మీరు. అదే పొట్టు మీ కొట్టుకుంటారు ఇప్పుడు. చివరికి మేము అనకూడదు కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళను కూడా కేసులు తెచ్చే పరిస్థితి చేసినారంటే సిగ్గుతో తల ఉంచుకొని బ్రతకండి. ఇంకా మీకు రాజకీయాలు అవసరమా అని నేను అడుగుతున్నాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా నేను ఒకసారి విన్నవించుకుంటున్నాను. అయ్యా వీరు ఎన్ని కేసుల్లో ముద్దాయారు? ఒక స్టేట్ బ్యాంక్ లేడీ మేనేజర్ ఆమె డ్యూటీ ఆమె చేస్తూ ఉంటే ఆమె విధులకు ఆటంకం కలిగిస్తూ ఆమె మీద దౌర్జన్యం కొనసాగించారు. ఆమె ఎమ్మడేత ఆమె తోడుగా ఉన్నారని ఒక వ్యక్తి మీద కొలాయి కట్ చేశారు. అప్పట్లో ఎఫ్ఐఆర్ అయింది. ఈ రోజుకి పోలీసులు దాని మీద ఛార్జ్షీట్ ఇవ్వలేదు. నువ్వు ప్రబోధానంద కేసులో ఛార్జ్షీట్ అయిన ఎస్పీ గారిని అడుగుతున్నావే, మరి స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారి కేసులో ఎందుకు ఛార్జ్షీట్ అయ్యలేదు? అదెందుకు అడుగుతావు నువ్వు? మరి వీరాపురం అనిల్ కుమారుడు అనే వ్యక్తి మీద ఒక 6 నెలల క్రితం హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్యా ప్రయత్నంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డిలు ఇద్దరు ముద్దాయిలు. మరి దీని మీద ఛార్జ్షీట్ ఎందుకని కోరావు నువ్వు? ఓన్లీ ప్రభావాలతో ఛార్జ్షీట్ అయ్యి కోరుతున్నావే, నువ్వు ముద్దాయిగా ఉన్న స్టేట్ బ్యాంక్ కేసు ఎందుకు ఛార్జ్షీట్ చేయించుకోవు? నువ్వు ముద్దాయిగా ఉన్న వీరాపురం అనిల్ కుమార్ రెడ్డి గారి కేసులో ఎందుకు ఛార్జ్షీట్ కోరవు? అదే ప్రభావాలంత కేసులో ఒక ఎస్సీ కేసు కూడా ఉంది నీ మీద ప్రభాకర్ రెడ్డి గారు. ఇవన్నీ దాచిపెట్టుకొని దొంగలాగా తిరిగి మేము సిల్వర్ స్పూన్లు అంటే కుదరదు రా, దమ్ము ఉంటే పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోయి నీ తప్పులన్నీ ఒప్పుకొని బెయిల్ తీసుకొని ప్రజలకు తాడిపెద్ద ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకా త్వరలోనే త్రిశూల్ కేసు కూడా మేము 3వ తేదీ మార్చి 3వ తేదీ వాయిదా ఉంది. ఆ వాయిదాలో గవర్నమెంట్ ఆఫీసర్లు అప్పుడు 1 లక్ష రూపాయలకు మాత్రమే మేము అనుమతులు ఇచ్చినట్టు చేశారు. కానీ మేము ఇప్పటికి 3 ప్రైవేట్ సర్వేలు చేశాం. 3 ప్రైవేట్ సర్వేలలో కూడా ఒక సర్వే ఏమో 15 లక్షల టన్నులు ఇచ్చింది. ఒక సర్వే ఏమో దాదాపు 16-17 లక్షల టన్నులు ఇచ్చింది. అంటే దాదాపు 15 నుంచి 17 లక్షల అక్రమ మైనింగ్ చేశారు. అంటే మీకు 100 కోట్ల ఫైన్ పడిపోతుంది. నిన్న మొన్న చూసాం పేపర్లలో ఆ గొడ్డిపాటి రవి వాళ్ళ మీద కూడా కనీసం 300-200 కేసులు. మీరు గిన్నె చికాడు కొడతారు, కనీసం మీ కేసులకు 700-800 కోట్ల ఫైన్ పడిపోతుంది. మీరు సిల్వర్ ప్లేట్లలో